Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇప్పుడు ఏపీ రాజకీయాలలో ఇదే హాట్ టాపిక్. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు లవ్ స్టోరీలు నడుస్తున్నాయి. ట్రయాంగిల్ లవ్ స్టోరీలు, వన్ సైడ్ లవ్లు ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్గా మారాయి. లవ్ పండాలంటే అమ్మాయి అనుమతి అవసరం. మరి అమ్మాయి ఎవరంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అని చెప్పక తప్పదు. పవన్ కళ్యాణ్ అవసరం వైసీపీ మినహా అన్ని పార్టీలకు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్తో జత కట్టాలని ఏపీలోని ప్రతి పార్టీ ఊళ్ళూరుతోంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బీజేపీతో ప్రేమాయణం కొనసాగిస్తున్నారు, అంటే మిత్రపక్షంగా వ్యవహరిస్తున్నారన్నమాట. ఆ లవ్ను కట్ చేసుకుని రావాలంటే పవన్కు కష్టమే. ఎందుకంటే ఇన్నిసార్లు ప్రేమ బ్రేకప్లను జనం అంగీకరించారు. అందుకే బీజేపీతోనే లవ్ను కంటిన్యూ చేస్తూ టీడీపీతో అనుబంధాన్ని కొనసాగించాలి. అది సాధ్యమేలా అన్నదే ప్రశ్న. పవన్ కళ్యాణ్కు బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలని లేదు, అలాగని దానితో కలిసి ఉంటే బూడిద తప్ప ఏమీ మిగలదు. టీడీపీతో కలవాలని ఉంది, కానీ బీజేపీతో కలిసి ప్రయాణం సాగించాలన్నది జనసేన అభిమతంగా ఉంది. బీజేపీ మాత్రం టీడీపీతో పొత్తు అనేది ఉండకూడదని భావిస్తోంది. చంద్రబాబును మరోసారి నమ్మి మోసపోరాదన్నది బీజేపీ నేతల అభిప్రాయం. జనసేనతోనే కలిసి వచ్చే ఎన్నికలలో కాకపోయినా ఎప్పటికైనా ఏపీ సీఎం పీఠాన్ని స్వాధీనం చేసుకోవాలన్నది ఆ పార్టీ ఉద్దేశం. కానీ పవన్ కళ్యాణ్కు వచ్చే ఎన్నికల్లోనే పీఠాన్ని అధిరోహించాలని భావిస్తున్నారు. ఇప్పటికే పార్టీ పెట్టి 8 ఏళ్ళు అవుతోంది. పార్టీని నడపడం అంత సులువు కాదు. అందుకే ఆయన అధికారాన్ని కోరుకుంటున్నారు. అధికారం దక్కాలంటే టీడీపీ అవసరం ఉంది, అలాగని పొత్తులతో వెంపర్లాడుతున్నట్లు కనిపించకూడదు. చంద్రబాబు ఆయనంతటా ఆయనే పొత్తుల కోసం వచ్చేలా చూడాలి. ఇది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమతం. బీజేపీ మాత్రం టీడీపీతో పొత్తుకు ససేమేరంటోంది. మరి ఏపీ పొలిటికల్ పార్టీల లవ్ స్టోరీలో ఎండ్ కార్డ్ ఎలా పడుతుందన్నది ఆసక్తికరంగా మారింది.